వెల్కమ్ బ్యాక్. 2016లో జరిగిన నయీం ఎన్కౌంటర్ అప్పట్లో సంచలనం రేపింది. ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున డైరీలు స్వాధీనం చేసుకున్నారు. నయీం కి కేసుకు సంబంధించి చాలా విషయాలు బయటకు రావాల్సింది, కానీ ఇప్పుడు అవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అయితే నయీం ఆస్తులు బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని అంటున్న మాజీ పోలీస్ కమిషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజ్ తో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో నయీం ఎన్కౌంటరే సంచలనం. 2016లో జరిగిన ఎన్కౌంటర్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. నయీం డైరీలో అనేక ఆస్తులు బయటపడ్డాయని చెప్పి అప్పుడు పోలీస్ అధికారులు చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, బంగారం ఎక్కడ ఉన్నాయి, భూమి పత్రాలు ఎక్కడ దాచిండు, అసలు నయీం ఎన్ని వేల కోట్లు ఆస్తులు దాచిపెట్టాడని మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం మనతో పాటు నిజామాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజ్ గారు ఉన్నారు. నమస్తే నాగరాజ్ గారు. మీకు తెలుసు, మీరు పోలీస్ అధికారిగా చాలా కాలం పనిచేశాడు, ప్రతి విషయం మీకు క్షుణ్ణంగా తెలుసు. మీరు కూడా టెలిఫిక్ ఆఫీసర్ అనేది ప్రాచుర్యం ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు నయీం ఎన్కౌంటర్ గురించి? నయీం ఎన్కౌంటర్ అయింది వాస్తవమే, కానీ దాని తర్వాత దాని యొక్క ఇన్వెస్టిగేషన్ అంటే సిట్ ఏదైతే ఫామ్ అయిందో సిట్ పనిచేసే తరుణంలో అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తప్పు పట్టేసింది. దాంతోనే అది అసలు వెలుగులోకి రాలేదు. నామ మాత్రాన పాపం కొంతమంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిండు, అసలైన రాజకీయ నాయకులను పక్క పెట్టేసిండు. ఎవరైతే బినామీలుగా కొనసాగిందో లేకుంటే జప్తు చేయబడ్డ గోల్డ్ సొమ్ము ఎక్కడుందో ఇంతవరకు కూడా బహిర్గతం చేయలేదు. తప్పనిసరిగా ఇప్పుడు మనం మన ప్రభుత్వం దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది టోటల్గా అప్పుడున్న బిఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంగా మారిన బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అంటే నయీం ఎన్కౌంటర్ తర్వాత నయీం దగ్గర కొన్ని డైరీలు బయటపడ్డాయి. డైరీలో ప్రతి విషయాన్ని రాసుకొచ్చాడు, ఎక్కడెక్కడ భూమి సంపాదించాడు, తన దగ్గర కిలోల కొద్ది బంగారం బయటపడింది అనేది చాలా వరకు ప్రాచుర్యం వచ్చింది. కానీ ఎందుకు ఏ ఒక్క విషయాన్ని కూడా బయటకు చెప్పకపోవడానికి కారణం ఏమని చెప్పవచ్చు? కొంతమంది నామాత్రంగా పోలీస్ అధికారులు, అంటే పోలీస్ అధికారులను అట్లా చూచాయిగా అట్లా సస్పెండ్ చేసి పాపం వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. అది పీనట్స్ అంటే అట్లా దాన్ని కేసు పక్కదోవ పెట్టడానికి అధికారులను సస్పెండ్ చేసింది. కానీ అసలైన అందులో ఉన్న రాజకీయ నాయకులను ఎవరు కూడా హైలైట్ చేయలేదు. ఎవరైతే బినామీలు ఉన్నారో వారిని బహిర్గతం చేయవలసిన బాధ్యత సిట్ మీద ఉండే, ఆ సిట్ను టోటల్గానే నిర్వీర్యం చేసిందో ఆ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని పక్కదోన పట్టించి ప్రజలకు దాన్ని ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేయలేదు. అది 100% ఇప్పటికి కూడా దాన్ని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు భూములు ఆస్తులు బంగారం తర్వాత ప్రాపర్టీస్ ఉన్నాయని అప్పుడున్న డైరీలో దొరికిందని సంచలనం సృష్టించింది. అప్పుడు ఎన్కౌంటర్ అందులో ఉన్న అధికారులు ఇప్పటికి కొంతమంది పాపం ఇంకా బాధపడుతున్నారు. ఇంకా క్షమాపిక్షణ కోసం అంటే చార్జ్ మెమోలు సస్పెన్షన్లు అయ్యి వాళ్ళందరూ రీఇన్స్టేట్ అయ్యారు, కానీ అమాయకులను సస్పెండ్ చేసిందనే నా యొక్క దృక్పథం. ఎందుకంటే నయీం అప్పుడున్న ప్రభుత్వంలో అతను కొరియర్ అంటే మీరు ఇన్ఫార్మర్గా మారి కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా అధికారులు వారిని ఇన్ఫార్మర్గా వాడుకుంటారు. సో ఇన్ఫార్మ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక ఎవరైతే వాడుకున్నారో అధికారులను సస్పెండ్ చేసింది. అది అన్యాయం అనే నాకు కూడా అనిపించింది. ఎందుకంటే కాకపోతే ఇన్ఫర్మేషన్ ఒక సిస్టమ్, అధికారులు ఏమైనా తప్పిదం చేసింది తప్పనిసరిగా విచారించి వారికి పనిష్మెంట్ ఇచ్చింది. కానీ ఆ పనిష్మెంట్తో సరిపెట్టారు వాళ్ళని వదిలేసింది. కానీ ఎవరైతే నిజమైన ఆ ప్రాపర్టీస్ ఎవరు ఎక్కడ ఉన్నాయి ఇంతవరకు కూడా బహిర్గతం చేయలేదు, ఎంత ప్రాపర్టీ దొరికింది అది కూడా బహిర్గతం చేయలేదు. అది తప్పనిసరిగా ఆ యొక్క సిట్ పైన ఉన్నది. ఆ సిట్ని కూడా ఇప్పుడు ఎక్కడుందో ఆ నిర్వీర్యం సిట్ కూడా చిన్న విచ్ఛిన్నం అయిపోయింది. ఆ సిట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంతో కూడా అది కూడా క్లోజ్ అయిందని నేను. అంటే ఈ కోణం ఏ కోణం అనుకోవచ్చు, ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి కొన్ని కోణాల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. కేవలము వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కోసమే, స్వలాభం కోసమే చేసినట్టుగా తెలుస్తుంది. స్వలాభం కోసమే నయీము ఎన్కౌంటర్ ఆవించబడ్డాడని మనం ఆరోపించవచ్చా? తప్పనిసరి అట్లేం లేదు. అంటే నయీం అనే వ్యక్తి ఎప్పుడైతే పోలీస్కి ఇన్ఫార్మర్ ఉండేనో బాగానే ఉంటాడు. ఎప్పుడైతే అతను సొంత ఆస్తులు క్రమ కట్టుకోవడం, చాలా మందిని బెదిరియడం, చాలా మంది వ్యక్తులను చంపడం, అది ఎవరు కూడా ఉపేక్షించలేదు. పోలీసులను నడిపెట్టుకొని చేస్తే మాత్రం తప్పనిసరిగా అది పోలీసులను అడ్డుపెట్టుకొని చేస్తే తప్పు, తప్పనిసరిగా అది తప్పే. కాబట్టి తప్పనిసరిగా దానిపైన వాటిపైన చర్యలు తీసుకున్నారు. కానీ ఏదైతే ఫోన్ ట్యాంపింగ్ ఉందో, ఫోన్ ట్యాంపరింగ్ ఉందో, ఆ ఫోన్ ట్యాంపింగ్ కూడా అది ఎప్పటివరకు అంటే ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఓన్లీ
యాంటీ సోషల్ ఎలిమెంట్ కోసమే ఫోన్ టాంపరింగ్ అనేది ఉంటుంది. కానీ వ్యక్తిగత జీవితాల మీద ఆడుకోవడం, వ్యక్తిగతలను వాడుకొని వారి యొక్క చాలా మంది వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం ఇల్లీగల్, తప్పనిసరిగా అది కూడా పనిష్మెంట్ అవుతుంది. అంటే నయీం అనే వ్యక్తి ఒక సింగిల్గానే హ్యాండిల్ చేసాడు. గ్యాంగ్స్టార్ అనేది పోలీసులు అంటారు, గ్యాంగ్స్టారా నయీం లేకుంటే సింగిల్గానే మొత్తం ఎంటైర్ ఆపరేషన్ నిర్వహించాడు. అంటే ఇందులో పోలీస్ పాత్ర లేదండి, వాడు నయీం అనే వ్యక్తి వాడు ఒక ముఠా తయారు చేసుకున్నాడు. ఒక గ్యాంగ్స్టర్గా అతను కూడా ముందుకు పోవాలని అంటున్నాడు, కానీ చెల్లుబాటు వెళ్ళలేదు. గ్యాంగ్ అనేది వాడు సొంత పార్టీ కొంతమంది వ్యక్తులతో కలిసి వాడు భూఆక్రమణ ఎవరికి వాళ్ళు వడ్డొస్తే వాళ్ళని కొట్టడం, చంపడం, బెదిరియడం, భూములు తన పైకి రాసుకోవడం ఇలాంటివి చేయడం అది తప్పనిసరిగా నేరం. ఆ నేరాన్ని మనం ఉపేక్షించద్దు. అతను ఎవరికైతే మా అమాయకురాలైన ఆ యొక్క పెళ్లి లలితను, తర్వాత సరెండర్ అయిన రామును చాలామంది వ్యక్తిగతంగా కక్షలతో చంపేసింది కాబట్టి దానికి శిక్ష అర్హుడు. కానీ వేరైస్ ఈ యొక్క ప్రాపర్టీస్ ఎంతైతే అక్రమంగా కట్టుబెట్టిందో అది ఇంతవరకు బయటికి బహిర్గతం కాలేదు. అదే మనకు క్వశ్చన్ ఇక్కడ, అది అందరికి కూడా మధ్యలో మెల్లె క్వశ్చన్ అందరికి కూడా ఏంటంటే ఎక్కడ పోయినాయి ఈ ప్రాపర్టీస్, ఎక్కడ పోయినాయి తీయాల్సిన బాధ్యత మనపైన. రాజస్థాన్ నుంచి ఒక భారీ వెపన్కు సంబంధించిన ఒక ఆయుధ కర్మాగారాన్ని హైదరాబాద్కు తరలించే క్రమంలో కూడా పట్టుబడింది అనేది ఒక చిన్న బయటకు వచ్చిన విషయం, కానీ అది కూడా బహిర్గతం కాలేదు. అంటే ఆయుధ కర్మాగారం అనేది అట్లా ఉండదండి. ఆయుధ కర్మాగారం అనేది చిన్న చిన్న ఏవైతే వెపన్స్ వాడతామో పీసెస్, అంటే వాటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులను తయారు చేసుకోవడం లేకపోతే తేవడం అలాంటిది ఉంటుంది. కానీ అది పెద్ద ఎత్తున ఆయుధాలు సప్లై మాత్రం జరగలేదు. ఆయుధాలు అనేది తెచ్చుకుంటారు, మనకి మహారాష్ట్ర బీఆర్ మిసల్వేడ్గా అమ్ముతారు. నేను కూడా చాలా ఇతర రాష్ట్రాలు మీరే కేసులు కూడా చూసి ఉంటారు కదా, చూసినాను. అక్కడ పోయినప్పుడు అక్కడ ప్రతి పర్సన్ కూడా వెపన్ ఉంటుంది. అక్కడ కల్చర్, గన్ కల్చర్ ఉంటుంది. కానీ మన తెలంగాణ ప్రభుత్వంలో అలాంటి కల్చర్ లేదు. ఇల్లీగల్ వెపన్ ఉంటే తప్పనిసరిగా మనం అరెస్ట్ చేస్తాం, ఆ సంబంధించిన తీసుకెళ్ళి పెడతాం. ఇల్లీగల్ వెపన్స్ పెట్టేవారిని చంపడం చేస్తే తప్పనిసరిగా దాని తగిన మూల్యం చెల్లిస్తారు అని. కానీ ఏదైతే ఆయుధ కర్మాగారం అనేది మాత్రం రాలేదు మనకి. నాకు నా మీ దృష్టికి రాలేదు, బెస్ట్ మై నాలెడ్జ్ అది లేదు. ఎందుకంటే మన పోలీసు, తెలంగాణ పోలీస్ చాలా స్ట్రాంగ్ పోలీస్, మీ అందరికీ తెలుసు. యాంటీ నక్సలైట్లో ఉన్నప్పుడు కూడా యాంటీ నక్సలైట్స్ వాటి పైన కూడా ఉత్పాదనతో చేసింది కాబట్టి ఎక్కడ కూడా ఇల్లీగల్ ఈ యొక్క కర్మాగారం అనేది ఎక్కడ కూడా లేదు. ఏదన్నా కూడా అండర్ గ్రౌండ్ నక్సలైట్లు ఏదైతే మావోయిస్టులో పిలబడుతున్నారో వాళ్ళు చిన్న చిన్న వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు తప్ప భారీగా ఆయుధాలు అనేది కర్మాగారం అనేది ఉండదు. 3 AK-47 నయీం దగ్గర దొరికాయి అనేది ఒక రూమర్, అది సాధ్యం అవుతుందా? అది రూమరే, బట్ వేరైజ్ అది టోటల్గా ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తే మనకు. అంటే చేతులు ఒకటే AK-47 అయితే ఎన్కౌంటర్ ప్లేస్లో పడి ఉన్నది, అతను హ్యాండిల్ చేసేది ఎప్పుడు కూడా AK-47 పెట్టుకొని తిరిగేది అనేది మనకి ఇన్ఫర్మేషన్. సో తప్పనిసరిగా అతను కూడా అది ఎన్కౌంటర్ కాదు, ఎదురుకాల్పులు అనొచ్చు. ఎదురుకాల్పుల్లో అది తుదిమించడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఆ టైంలో ఒక పిస్టల్ ఇంకొక AK-47 దొరికింది. మళ్ళీ సర్చ్లో చూస్తే వాళ్ళ దగ్గర కొన్ని వేరే వెపన్స్ కూడా, ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి. తర్వాత అమ్యునేషన్ కూడా ఉందని చెప్పినప్పుడు ఇన్వెస్టిగేట్ చిత్తాధికారులు, కానీ దాన్ని ఎందుకో మొత్తం అప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చింది. తప్పనిసరిగా దీన్ని బయటకు తీయాలి. ఆ ప్రాపర్టీ ఎక్కడ పోయింది, మరి ఏ నాయకుని దగ్గర పోయింది, ఏ నాయకుని చేతిలో ఉన్నదో తీయవలసిన బాధ్యత. 10,000 నుంచి 20,000 కోట్ల ఆస్తులు నయీం దగ్గర లభ్యమయ్యాయి. అంటే కేజీల కొద్ది బంగారం కావచ్చు, పెద్ద ఎత్తున ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికాయి అనేది అంటే పోలీసులే ఆఫ్ ద రికార్డ్ చెప్పుకొచ్చారు. కానీ తదుపరి ఆ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా బయటకు ఏమాత్రం చిన్న గాసిప్ కూడా లేదు. అదే కదా నేను అదే చెప్తున్నా, సిట్ అనేది ఫామ్ చేశారు. అంటే సిట్ అంటే ఎవరు, అంటే రాజకీయ నాయకులు తిన్నట్ట లేదంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ అధికారులు ఏమన్నా మాయం చేసినట్ట? ఆబ్వియస్లీ రాజకీయ నాయకులు హస్తం ఉన్నది అనేది అందరికీ తెలుసు. రాజకీయ నాయకులు దాన్ని తొక్కు పెడతారు. ఒక అధికారి ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు రాజకీయ నాయకులు అంటున్నప్పుడు దాన్ని పక్కదను తప్పనిసరిగా దానిపైన ఇప్పటికైనా కూడా ఆ సిట్ను మళ్ళీ రీఓపెన్ చేసి ఆ ఆస్తులు ఎక్కడ పోయినాయి, ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నది, ఎన్ని భూములు డాక్యుమెంట్స్ దొరికినవి అవన్నీ బహిర్గతం చేయాల్సిన బాధ్యత సిట్ పైన. అప్పుడు ముఖ్యమంత్రి పాత్ర ఏమైనా మనం ఇందులో అనుమానించవచ్చా? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ స్వయంగా ముఖ్యమంత్రి చేయించిన పరిస్థితి. అంటే ఏదైనా కూడా అప్పుడున్న చీఫ్ ఎవరైతే ఉంటారో పైనుండి అధికారులు వస్తే, చీఫ్ నుండే సీఎం నుండే అధికారులు అధికారికంగా చెప్తారు ఇది చేయండి అది చేయండి అంటేనే. ఇప్పుడు కూడా వీళ్ళు బావుల్లాగా వాడుకుంటారు. అంటే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చినాక ఎస్ఐబి కన్సర్నల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రతీది నడిచింది. అంటే అక్రమాలు కానీ, దోపిడీ కానీ,
ఫోన్ ట్యాపింగ్ చేయడం కానీ ఏదైనా ఎస్ఐబి కన్సర్న్ వల్ల నడిచిందని, ఇది ఈ వ్యవహారం కూడా అలా నడిచిందా అనేది అనుమానం. లేదండి, ఎస్ఐబి డిఫరెంట్. ఈ యొక్క ఏదైతే ఈ వ్యవస్థ అంతా ప్రత్యేక వ్యవస్థ వీళ్ళు పెట్టుకుంటారు, ఆ వ్యవస్థ డిఫరెంట్. ఎస్ఐబికి దీనికి సంబంధం ఉండదు. ఎస్ఐబి అనేది ప్రత్యేకంగా ఎంతసేపు నిఘా వ్యవస్థ, నిఘా అంటే యాంటీ ఎక్స్మిషన్ మీదనే ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఈ ఈ కార్యక్రమం చేసిందంతా మీ అందరికి తెలుసు. నిన్న మొన్న మనకంతా ఎట్లా ఫోన్ ట్యాంపరింగ్ ఏదైతే అయిందో అదంతా ఆ వ్యవస్థ అంతా వారి యొక్క వర్గానికి చెందిన వాళ్ళని పెట్టుకొని ఆ వ్యవస్థ నడిపించింది. కాబట్టి ఆ వ్యవస్థనే ఈ వ్యవస్థలో ఇన్వాల్వ్ అయిందనే అనుమానాలు చాలా మంది ఉన్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన అధికారం ఎవరిపైన ఉండదంటే, ఎవరిపైన భారం ఉందంటే సిట్ పైన, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ అయింది, దానిపైన ఉన్నారు. అప్పుడు బహుశా నాకు తెలిసి ఐజీ గారు రెడ్డి గారు ఎవరు నాగిరెడ్డి గారు ఇంకా వారితో వారి సమక్షంలో ఒక టీమ్ ఫామ్ అయింది. ఆ సిట్ ఫామ్, మరి ఆ సిట్ ఫామ్ అయినాక మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని పక్క దూరం పెట్టేసింది. అది అది అప్పుడున్న రాజకీయ నాయకుల మీదనే బలమైన అనుమానం. అంటే ఈ కేసు మీరు మాజీ పోలీస్ అధికారిగా, మీరు ఒక ఎమ్మెల్యేగా, ఇన్వెస్టిగేషన్ క్రమం ఎలా ముందుకెళ్ళాలి, అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో అయినా సీరియస్నెస్ ఎలా ఉండాలంటారు? తప్పనిసరిగా ఇలాంటి కేసులు మనం ఒక ప్రత్యేక దృష్టితో చేస్తాం కూడా. ఇది పబ్లిక్ సంబంధించింది, ఎందుకంటే చాలా మంది అమాయకులను కొట్టడం పెట్టుకున్నారు కాబట్టి దీన్ని ఎక్కడ కూడా ఉపేక్షించారు. ఇందులో ఎవరైనా ఇన్వాల్వ్ అయినా వారిని తప్పనిసరిగా శిక్షించే, వారికి తగిన సమాచారం సేకరించి కోర్టుకు అప్పచెప్పవలసిన బాధ్యత ఆ సిట్ అధికారుల పైన ఉంటుంది. దాని తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ శిక్షలు వేస్తుంది అనేది కోర్టు పైన. ఆస్తులు కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉందా? 100%. ఆ యొక్క ప్రాపర్టీస్ ఎక్కడ వచ్చినాయి, అతనికి ఇంతగానో ప్రాపర్టీ ఎక్కడ వచ్చిండు, ఎక్కడ సమకూర్చుకున్నాడు, ఎవరెవరిని బెదిరించి తీసుకున్నాడు అనేది, ఎవరిని చంపి తీసుకున్నాడు అనేది నివృత్తి చేయాల్సిన బాధ్యత సిట్ పైన ఉంటుంది. ఇదన్నీ సేకరించి ఒక ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్షీట్ వేస్తే తప్పనిసరిగా అందులో ఉన్న ఎవరైతే సహకరించిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా బెయిల్ పైన వచ్చింది, వారందరి పైన కూడా తప్పనిసరిగా ఫిక్స్ అవుతుంది. అప్పుడున్న సిట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో లేదనుకుంటా, ఇప్పుడు కూడా మళ్ళీ సిట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే ఏదన్నా ఒక ముఖ్యమంత్రి కనుసన్నలో జరిగే ఏదైనా దర్యాప్తు సంస్థ ఉండాలంటారా, సిఐడికి అప్పచెప్పాలని ఏమన్నా? తప్పనిసరిగా ఇప్పుడు చాలా మంది దీనిపైన ఇంకా కొందరు ఏమంటారు, ప్రైవేట్ ఒక సంస్థ ఉన్నది, అది వాళ్ళు ఇంకా కొట్లాడుతున్నారు దీనిపైన. కోర్టుకు కూడా అప్పీల్ చేసిండ్రు, కోర్టులో కూడా వేసిండ్రు. బహుశా వారి పేరు గుడ్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళు తప్పనిసరిగా వారు వేసిన దానిపైన నివృత్తి చేయవలసిన బాధ్యత ఇప్పటికున్న గవర్నమెంట్, మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని. అంటే పోలీస్ అధికారిగా ఇన్వెస్టిగేషన్ క్రమాన్ని ఎలా చెప్పదలుచుకున్నారు, అంటే ఒక సిట్టుని మళ్ళీ ఫామ్ చేసి ఒక ఏడీజీ స్థాయి అధికారుల లేదంటే ఐజీ స్థాయి అధికారి ఉండాల్సిన అవసరం ఉందా? తప్పనిసరిగా, ఎందుకంటే ఒక సీనియర్ అధికారిని, మంచి అధికారులు ఉన్నారు మన తెలంగాణలో, మంచి అధికారులను పెట్టి వారి సమక్షంలో ఈ యొక్క సిట్ ఫామ్ చేసి మళ్ళీ ఈ రీఓపెన్ చేసి దీంట్లో అంతా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి, ఎక్కడ ఏ ఎలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఆ రీఓపెన్ చేసి ఆ కేసును మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయవలసిన బాధ్యత ఒక మంచి అధికారిని మళ్ళీ వేసి చేయవలసిన బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే నయీమ్ ఎన్కౌంటర్ కేసు మళ్ళీ వెలికి తీయాలి, ఖచ్చితంగా ప్రజా ఆస్తులు బయటకు రావాలని చెప్పి నాగరాజు గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వము నిష్పక్షపాతంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ప్రజలకున్న అనుమానాలు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. విత్ కెమెరామెన్ చైతన్య.